సో చెప్పండి జగన్ గారి పాలన గురించి ఏమంటారు మీరు? జగన్ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి, జనాలే చెప్తారు మీకు. ఈ రోజు జగన్ పాలన గురించి మమ్మల్ని అడగడం కాదు, మీరు ముఖ్యంగా జనాలని కనుక్కోండి. జనాల్లో ప్రతి ఒక్కరి నాడిలో జగన్ జై జగన్ జై జగన్ ఈ తప్ప రెండో మాట లేదు. ఇక్కడ నూరి ఫాతిమా గారు కానీ ఎమ్మెల్యే ముస్తఫా గారు కానీ ఇక్కడ సంబంధించి నియోజకవర్గం అభివృద్ధి కానీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది? మన ఎమ్మెల్యే ముస్తఫా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజల ఆదరణ ప్రజల అభిమానం ఆయనకి ఎప్పుడు అండదండలుగా ఉంటుంది. అలాగే తన కుమార్తెగా షేక్ నూరి ఫాతిమా గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి మీరు చూశారు, మా మీడియా మిత్రులందరూ వచ్చారు, ప్రత్యేకంగా వాళ్ళందరూ చూశారు. నూరి ఫాతిమా గారు వైసీపీ మహిళా నాయకురాలు అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా తీర్పుని స్పందించి ప్రజల్లో తను కూడా ఒక ప్రజా మనిషిగా ప్రతి సేవ చేస్తున్న మహాన్ నాయకురాలు నూరి ఫాతిమా గారు. ముఖ్యంగా పేదలకు ఇల్లు ఇచ్చే విషయంలో కూడా టీడీపీ సమ్మతితో పోల్చారు చంద్రబాబు. ఈ యొక్క రాజకీయ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ఇంకా టీడీపీ ఏందండి, మీరు టీడీపీని మర్చిపోవడమే మీరు. ఎందువల్ల అంటే ఊళ్ళు ఊళ్ళుగా ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు మామూలు మనిషి అనుకున్నారా? వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి అనుచరులు వారి వాలంటీర్లు తర్వాత మెంబర్స్ వీళ్ళందరు సాలు సమాధానం చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు జనసేన? అసలు నో కామెంట్స్ అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పదగ్గ చరిత్ర ఏముంది ఆయనకి? సినిమా తప్ప చరిత్ర ఏమలేని మనుషుల గురించి మాకు చెప్పొద్దు. మీరు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, మరి ఈ పాదయాత్ర తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురాదా? ఏదైనా ఒక నాయకుడు పాదయాత్ర చేస్తే చెప్పదగ్గ విషయము. ఏమీ లేని నాయకుడు పాదయాత్ర చేస్తే చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంది? ఏముంది ప్రత్యేకంగా మీరు చెప్పండి. ముఖ్యంగా ముస్లిం మైనారిటీకి సంబంధించి తెలుగుదేశం మీకు ప్రభుత్వం న్యాయం చేసేదా, లేదంటే ఈ వైసీపీ ప్రభుత్వంలోనే మీకు ముందే అభివృద్ధి జరుగుతుందా? మా మైనార్టీలు ఎప్పుడైనా సరే, ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారి తండ్రి గారు ఉన్నప్పటి నుంచి మా మైనార్టీలు వర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అదేంటంటారు అండదండాలు మేము చేస్తూ ఉంటాం, వారికి అనుకూలంగా ఉంటాం. వారు ఏ చెప్పినా చేయబోయినా చేసినా మేము వారికి అండగా ఉంటాం.